హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1150. ఈరోజు డేటు డిసెంబర్ 21, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక భారీ లూట్ చెప్తాను. రీసెంట్గా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 మీకు రెగ్యులర్గా 30,000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు ఇది 19,600కి వస్తుంది. ఎస్బీఐ కార్డు మీద ఒక భారీ డిస్కౌంట్, అప్ టు 10,000 రూపాయలు ఇన్స్టాంట్గా వస్తుంది అనమాట. ఇది ఒక బిగ్ లూటు. సో ఎవరైతే ఒక ప్రీమియం వాచ్ని అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారో, అది కూడా శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి, 30,000 రూపాయలు వాచ్ అరౌండ్ మీకు 19,618 రూపాయలకి ఏమో వస్తుంది. ఇది ఒక భారీ లూటు. ఇలాంటి లూట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇలాంటి లూట్స్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తుంటాయి కాబట్టి చాలా సంవత్సరం డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వెంటనే లూట్ చేసేయండి. ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అని న్యూస్ వెంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ ఫైనల్గా నిన్న అఫీషియల్గా కన్ఫామ్ చేసింది, రెడ్మీ నోట్ 12 సిరీస్ అనేది మన ఇండియాలో జనవరి 5వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు. ఇది ఆల్రెడీ మాకు తెలిసిందే కదా, అంటే ఇంతకుముందు వరకు వాళ్ళు ఓన్లీ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ని మాత్రమే హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు. కాకపోతే నిన్న కన్ఫామ్ చేసింది ఏంటంటే రెడ్మీ నోట్ 12 కూడా లాంచ్ కాబోతున్నట్టు. సో ఇది రెడ్మీ నోట్ 12 సిరీస్ అనమాట. మధ్యలో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, రెడ్మీ నోట్ 12 ప్రో అని, అది కూడా లాంచ్ అవుతుంది అదే రోజున. సో మొత్తం 3 ఫోన్లు అయితే 5వ జనవరి లాంచ్ కాబోతున్నాయి. ఇంకా రెడ్మీ నోట్ 12 5G ఏదైతే వీళ్ళు టీజ్ చేసిన ఫోన్ ఉందో, ఇది చైనాలో కూడా యాసిస్ అదే పేరుతో లాంచ్ అయింది, అదే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో యామ్లెట్ డిస్ప్లే, అలాగే మీకు Snapdragon 4 Gen 1 ప్రాసెసరు, అలాగే 48MP డ్యూయల్ కెమెరా సెటప్ అనుకుంటా. సో ఇలాంటి ఫీచర్స్తో 33W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇది ఖచ్చితంగా under 15,000 రూపీస్ బడ్జెట్లోనే లాంచ్ అవ్వాల్సిన స్మార్ట్ ఫోను. సో చూద్దాం మరి ఇది ఎంత ప్రైస్కి లాంచ్ అవుతుంది అనేది, వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నిన్న రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్కి సంబంధించిన ప్రైస్ కూడా లీక్ అయిపోయింది. సో లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం చూసుకుంటే విత్ కార్డ్ ఆఫర్స్తో ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోకి రాబోతుంది. సో విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక లుక్ వే దగ్గర స్మార్ట్ ఫోన్ అని చాలా చాలా మంచి డీల్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, 200MP కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే మీకు 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ద బాక్స్లో చార్జర్ కూడా ఇస్తారు వీళ్ళు. సో అందుకని ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం పర్లేదు, మీకు ఆ పర్టికులర్ బడ్జెట్ ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇంతకుముందు మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ కూడా 23,000 రూపాయల బడ్జెట్లోనేమో లాంచ్ అయింది, ఈ సంవత్సరం ఇంకొక 2,000 పెరిగిందనమాట. సో ఇంకా కార్డ్ ఆఫర్స్ ఇంకేమైనా తగ్గుకు వస్తుందా లేదనేది మాత్రం 5వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ వాళ్ళు డిసెంబర్ 27వ తారీఖున చైనాలో రెడ్మీ K60 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. ఈ రెడ్మీ K60 సిరీస్లో ఈసారి 4 ఫోన్లు ఉంటాయి, K60e, K60, K60 ప్రో, K60 ప్రో ప్లస్ అనమాట. అయితే లాస్ట్ టైం ఉన్న రెడ్మీ K50 సిరీస్ ఏదైతే ఉందో, సో దీని ఆర్డర్కి దాని ఆర్డర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే లాస్ట్ టైము లాంచ్ అయిన రెడ్మీ K50 సిరీస్లో K50 ఉన్న స్పెసిఫికేషన్స్ రేంజ్ ఏదైతే ఉంటుందో, ఈసారి ఇది K60e అనే రేంజ్లోకి వస్తుందన్నమాట. అలాగే K50 ప్రో రేంజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు K60 రేంజ్కి వస్తుంది. అలాగే K50 ప్రో ప్లస్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అనేది ఇక్కడ ప్రో వెర్షన్లో వస్తుంది. అండ్ ప్రో ప్లస్ అనేది ఇంకొంచెం ప్రీమియంగా ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనేవి వ్యారీ అవుతున్నాయి అనమాట. ఈసారి ఈ అనే కొత్త వేరియంట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారు కాబట్టి. సో ఇది డిసెంబర్ 27వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతుంది. అలాగే మన ఇండియాలో మాత్రం ఇందులో అట్లీస్ట్ 2 ఫోన్స్ వస్తే వేరువేరు పేర్లతో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి మాత్రం ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది వీళ్ళు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అనేది చాలా వరకు వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. అంటే నెంబర్ ఆఫ్ అప్డేట్స్ రోల్ అవుట్ చేయడం అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది, ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ మోడల్స్, అంటే కొన్ని సిరీస్లు మాత్రమే వీళ్ళు ఈ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా ఇస్తారు. అంటే 4 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 5 ఇయర్స్ పాటు ఏమో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. ఇక్కడ అప్గ్రేడ్స్ అంటే 100 వెర్షన్స్ జంప్ అవ్వడం, అప్డేట్స్ అంటే మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రోల్ అవుట్ అవ్వడం. సో 400 వెర్షన్స్ని అప్గ్రేడ్ చేస్తున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇందులో కొన్ని ఫోన్స్కి మాత్రమే, అంటే నాకు తెలిసి వీళ్ళు ఈ ప్లాన్ని రెనో సిరీస్కి అలాగే ఫైండ్ సిరీస్కి మాత్రమే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. బిలో ఏవైతే under 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఫోన్స్, ఏ సిరీస్ ఫోన్స్ కానీ, ఇలాంటి వాటికి మాత్రం వీళ్ళు కొంచెం తక్కువచ్చు. అంటే 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 3 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మాత్రమే వీళ్ళు 4 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్,
5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ వస్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఫోన్స్కి కూడా ఇప్పుడేదైతే నేను చెప్పిన ఒప్పో ఈ అప్గ్రేడ్ ప్లాన్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఉందో ఇది సేమ్ వన్ ప్లస్ మొబైల్స్ కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు గ్లోబల్గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే వన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఒప్పో కాబట్టి అంతా ఒకటే కాబట్టి అదే ఫోన్స్కి ఇదే ప్లాన్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే చైనాలో ఈ ప్లాన్ యాసెస్గా ఉంటుంది, మన ఇండియాకి వచ్చేటప్పటికి గ్లోబల్కి వచ్చేటప్పటికేమో ఆక్సిజన్ వాయిస్ అనే పేరుతో వీళ్ళు చేంజ్ చేస్తారు, కాకపోతే ఇంటర్నల్గా ఉండేది మాత్రం అది కలర్ వాయిస్ అనమాట, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా మనకి వన్ ప్లస్ నుంచే వన్ ప్లస్ వెరీ సూన్ గ్లోబల్గా అలాగే చైనాలో వన్ ప్లస్ 11 లాంచ్ అయిపోతుంది కదా, సో ఈ ఫోన్ మన ఇండియాకి కూడా వస్తుంది కానీ కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వన్ ప్లస్ 11కి సంబంధించిన ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. ఇది 1 మిలియన్ని క్రాస్ చేసింది, 1.34 మిలియన్ ఏమో వచ్చింది. రీసెంట్గా మీకు ఐకూకి సంబంధించిన ఐకూ 11 కూడా ఇలాగే స్కోర్ చేసింది. సో ఆఫ్ కోర్స్ అంతా ఒకటే ఒక్కడు మనగాడు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫైనల్గా మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన బీఐ సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా మన ఇండియాలో తీసుకుంది, అలాగే MBTC సర్టిఫికేషన్స్ ఇవన్నీ తీసుకుంది. సో మేబీ నేను అనుకోవటం ఫిబ్రవరిలో జనరల్గా వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు కదా, ఫిబ్రవరి మంత్లోనే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా S23 సిరీస్ అనేది లాంచ్ అవుతుంది. అయితే ఈరోజు బీఐ సర్టిఫికేషన్ తీసుకుంది కాబట్టి సో ఇది మన ఇండియాకి కూడా ఈసారి కన్ఫర్మ్ అనమాట. ఇది స్నాప్డ్రాగన్ సిరీస్తోనే ఈసారి కూడా మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దేలో మీకు ప్రో షాట్ అనే ఒక కెమెరా అప్లికేషన్ ఉంది, 440 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ న్యూస్ అంతా ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందా నేను చెప్పిన వాచ్ మాత్రం అసలు అవద్దు, మంచి డీల్ అవైలబుల్గా ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి, ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. దిస్ ఈస్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.